అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నమస్కారం మనతో పాటు మాడుగుల నాగం గారు ఉన్నారు మాడుగుల నాగ గారు అంటే ప్రపంచంలో ఏ మూలలో ఉన్న తెలుగు వాడికైనా ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరు మాడుగు నాగ శర్మ గారు ముఖ్యంగా అవధాన రంగంలో పద్య సామ్రాజ్యంలో ప్రవచన ప్రపంచంలో నాగపండు శర్మ గారి శైలి ధోరణి శక్తి ప్రత్యేకమైందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అటువంటి నాగపండు శర్మ గారు అవధాన రంగంలోకి వచ్చి యాభై ఏళ్ళు పూర్తయింది ఇది అవధాన స్వర్ణోత్సవ వేళ ఈ అవధాన స్వర్ణోత్సవ వేళ మహాకవి మాడుగుల నాగపండు శర్మ గారిని పలకరించి వారి ముఖ ద్వారా వినపడే శ్లోకాలు పద్యాలు విషయాలు చలోక్తులు చమత్కారాలు ఎన్నోన్నయో జ్ఞాపకాలు అన్నీ మనం వినిపించే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సంతోషం ఆశీర్వచనం శర్మ గారు సార్ మీరు అవధాన విద్యకు ప్రారంభించి కూడా యాభై ఏళ్ళు పూర్తయింది అవును కరెక్ట్గా స్వర్ణోత్సవం జరుపుకుంటున్నాము ఒకసారి మీ అవధాన ప్రయాణాన్ని యాభై ఏళ్ళ ప్రయాణాన్ని సమీక్షించుకుంటే మీకు ఏమనిపిస్తోంది ఎవరెవరు గుర్తొస్తున్నారు ఏమేమి గుర్తొస్తుండ మొట్టమొదట నాకు గుర్తు రావాల్సింది నా తల్లిదండ్రులు నా తల్లి సరస్వతి ఈ ప్రప్రధానముగా దాని వెంట నా గురువులు శ్రీమన్మంగళధారణం శ్రీతగద్వాంఛావళే పూరణం కళ్యాణాభరణం కళావితరణ ప్రాణం కుసుంభారుణం మంజీరావరణం మహాకవి మనఃపంకేరుహ ప్రేరణం

వందే త్వం శశిశేఖర ప్రణయిని త్రయంత సంచారిణి ఎప్పుడో ఎనభై ఆరు అంటే ఇప్పటికి ముప్పై ఎనిమిదేళ్ళు అనుకోండి అప్పుడు బీహార్ పట్టణ రాజభవన్లో నేను సంస్కృత అవధానము పెండకటి వెంకట సుబ్బయ్య గారు గవర్నరు అక్కడ చేసినప్పుడు నేను ఆశువుగా చెప్పిన శ్లోకాలివి మీరు ఏమిటి ఏం గుర్తొస్తున్నాయి అంటే ఇలా ఒక్కసారి ఈ రెండు శ్లోకాలు వచ్చి మళ్ళీ మేము ఉన్నాము అని నా భుజస్కంధాల మీద కూర్చున్నాయి ఈ అమ్మవారు ఆమె సర్వాంగీణ స్వరూపిణి ఆమె యొక్క దయా విశేషం అవధాన సరస్వతి మీలోకి ఏ విధంగా ప్రవేశించింది ఎలా ప్రవేశించింది మహనీయుల సేవనమండి ముందు మా తల్లిదండ్రులు మా నాన్నగారు చాలా నాకు చిన్నప్పటి నుంచి నాకేమీ ఒక ఎనిమిదేళ్ల వయస్సు ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు అమరము సంగ్రహము భారత భాగవత రామాయణ పద్యాలు విశేషంగా నాకు చెప్పారు అది ఎందుకు వాటి వల్ల ఏమవుతుంది ఏమీ ఏమీ తెలియని నాడు ఊరికే ఒక రికార్డర్ లాగా చెప్పురా అంటే చెప్పటం ఆపురా అంటే ఆపటం ఒక గంట సేపో అరగంటో ఎంతసేపు అయినా అది ఒక అనుగ్రహం మా వంశములో మా తాతగారు మాతృ పితామహుడు పితృమాతామహుడు భోగాలకట్ట సుబ్బరాయ కవి ఆ రక్తధార ఎక్కడో ఉండటము నరసింహయ్య అని ఒక మహానుభావుడు నంబి నరసింహయ్య అని మా తాతగారి శిష్యుడట ఆయన చాలా అప్పటికే పెద్దవాడు ఆయన అరవై ఐదు డెబ్భై ఏళ్ళవాడు ఆయన అప్పటికే నేను చాలా చిన్నవాడిని నాకు వచ్చి సన్నోడా నువ్వు రోజు రాత్రి ఏడు గంటలప్పుడు లాంతరు పట్టుకొని వచ్చేవాడు ఆ దీపం పట్టుకుని వచ్చి చెప్తూ ఉండేవాడు ఇలాగ నువ్వు పద్యాలు రాయాలి నువ్వు అవధానం చేయాలి అని అలా సాధన ఇది ఆమె దయ ఇదంతా అంటే మీ కవితాధార అని వెనకాల వారు సుబ్బరాయ కవి గారి యొక్క ఆశీస్ ఆశీస్సుల ధార కూడా పూర్ణముగా సంపూర్ణంగా మీ మొట్టమొదటి అవధానాన్ని మీరు గుర్తు చేసుకున్నప్పుడు మీకు ఏ జ్ఞాపకాలు నా మొట్టమొదటి అవధానము తాడిపత్రిలో నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను అంటే అప్పటికి కూడా నాకు పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు కాదు పదమూడు సంవత్సరాలు కారణం ఏమంటే నాకు ఏడు ఎనిమిది తరగతులలో డబల్ ప్రమోషన్ అని నేను ఏడవ తరగతి చదవవలసింది ఆరో తరగతి కాగానే ఎనిమిదవ తరగతికి వేశారు నన్ను అలా నేను పదమూడవ సంవత్సరానికి తొమ్మిదవ తరగతి అప్పుడు పరమేశ్వరి గుడిలో తాడిపత్రి నా అవధానం మొదటిది జరిగింది అక్కడ మొట్టమొదట అవధానంలో ఏంటంటే మేము ఏడు ఎనిమిది తొమ్మిది తరగతులు చదువుతున్నప్పుడు ఎనిమిదవ తరగతి ముఖ్యంగా మా ఊరు కడవకొలను అక్కడి నుంచి పుట్లూరు అని పక్కన ఒక ఊరు ఉండేది మా ఊళ్ళో అప్పర్ ప్రైమరీ స్కూలే ఉంది ఆ తర్వాత హై స్కూలు పుట్లూరులో ఉంది ఆ పుట్లూరుకి వెళ్ళేటప్పుడు ఇట్లా ఒక కొండ ఇటువైపు లోయ ఒక చిన్న కాలిబాట దీంట్లో నడిచి వెళ్ళేవాళ్ళం వెళితే అక్కడ నన్ను సభలో ఏమడిగారంటే అక్కడ చదువుకుంటున్నాను కదా విద్యార్థి అని తెలుసు అందువల్ల పుట్లూరు పుత్తూరు సంబంధం కూర్చి చెప్పండి ఒక పద్యం అని అడిగారు నాకు అది గుర్తొస్తున్నది మీరు అడిగితే ఆ మొట్టమొదటి అవధానంలో పుట్లూరున కడ్డమునొక పట్ల పెనుకొండ ఉండే పయనములోనన్ ఎట్లయి నన్ను కాల్జారిన కట్లకు పుత్తూరె దిక్కుగద రాసుమతి అని పుత్తూరు పుట్లూరు చెప్పాను అట్లా అది మొట్టమొదటి అవధానముల్లో ఒక పద్యం మొట్టమొదటి పద్యం అదేనా అంటే ఆ అవధానములో పద్యం ఇది ఆ అవధానంలో పద్యం అట్లా ఇది అప్పటి నుంచి అలా 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 అదే అమ్మవారు మనకిచ్చిన అనుగ్రహము అవకాశము మహాత్ములు ఎందరో మహనీయులు పండితులు వాళ్ళందరినీ సేవించటము మహాకవి పద సేవనము ఇవన్నీ కూడా అంటే మీ మొట్టమొదట మీతో దగ్గరుండి చేయబెట్టుకొని అవధానం చేయించిన వ్యక్తి ఎవరు ఆ మొట్టమొదట నరసింహాచార్యులు ఆయనే నరసింహయ్య అని మా ఊళ్ళో ఆయన అవధానం చెయ్యాలి అని ఆయన నాకు ప్రోత్సాహం చేసిన వ్యక్తి తర్వాత తర్వాత నేను అవధానాలు చేస్తూ చేస్తూ తిరుపతి చేరాను తిరుపతిలో శిరోమణి సాహిత్య శిరోమణి చదివాను అప్పుడు నాకు కళాశాలలోనేమో ఎన్సివి నరసింహాచార్యులు గారని చాలా మహానుభావుడు పద్నాలుగు భాషల్లో పండితుడు ఆయన చాలా తలస్పర్శి పాండిత్యం ఉన్నవారు ఆయన నాకు ధ్వనియాలోకం పాఠం చెప్పేవారు అలాగే గౌరిపెద్ద రామసుబ్బ శర్మ గారు ఇంట్లో నేను వారాల భోజనము ఆ ఊళ్ళో చేసుకునేవాడిని ఒక వారము వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తుండేవాడిని అలా వారాలు వారానికి భోజనానికి వెళ్ళినప్పుడు ఆయన నాకు అవధానాలు విశేషాలు ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్తూ ఉండేవారు అదొక శిక్షణ అట్లాగే నండూరి రామకృష్ణమాచార్యులు గారు కొంతకాలం తర్వాత నండూరి రామకృష్ణమాచార్య గారి ఇంట్లో నేనున్నాను అలా ఆయన మొత్తము కవి ప్రపంచములోని మహాకవులు ఒక విశ్వనాథ ఏమిటి కృష్ణశాస్త్రి ఏమిటి జాషువా ఏమిటి అసలు గాంధీ మహాత్ముడు ఏమిటి ఇట్లాంటి విశేషాలన్నీ చెప్తూ ఉండేవాడు ఆయన నేను ఎరుగని కవి ప్రపంచమంతా కూడా ఒకసారి నాకు అట్లా అట్లా ఒక స్థాళీ న్యాయముగా కవి మండలిని కవిలోకాన్ని చూపించారు ఆయన అక్కడే నేను కాళహస్తీశ్వర శతకానికి వ్యాఖ్యానం కూడా రాశాను వారి సహకారంతో గౌరిపెద్ది రామసుబ్బశ శర్మ గారు స్వయంగా ఆయన అవధారి కూడా కదా సో మీకేమైనా నేర్పారా ఏమైనా చెప్పారా మెళుకోవాలంటే ఆయన కొన్ని సమస్యలు దత్తపదులు ఇస్తే ఎలా ఆయన పూర్తి చేశాడో చెబుతుండేవాడు అవధానానికి గొప్ప శిక్షణ ఏమిటంటే ఒకరు చెప్పిన వాటిని పరిశీలన చేస్తూ ఉండడమే గొప్ప విద్యాభ్యాసం ఇందులో ఆయన ఎలా చెప్పాడు మనం ఎలా చెప్పగలం అని చూసుకోవటం అలా ఆయన కలలో గర్భము నిల్చే కోమలికి లోకం వెళ్ళ నిందింపదే ఒక సమస్య పూరణని చెప్పారు ఆయన కలలో గర్భము నిల్చే కోమలికి లోకం వెళ్ళ నిందింపదే కలలో గర్భం వస్తే లోకం ఎందుకు నిందించాలి ఆయన పై నుంచి పూర్తి చేస్తూ చేస్తూ ఈ రాకపో కలలో గర్భము నిలిచే ఒక యువకుడు ఎవరో ఇంటికి వచ్చిపోతూ ఉన్నాడు ఈ రాకపో కలలో గర్భము నిలిచే అని ఆయన దాని పూర్ణ విధానం చెప్పారు అంటే దానికి ప్రాణము ఎక్కడ అంటే రాకపోకలలో అనేది అది మనకు అర్థం కావాలి దాన్ని గ్రహిస్తే మనం కొత్తగా ఎట్లా చెప్పగలం మీ గురు పరంపరలో మీరు ఎప్పుడు చెప్పుకుంటున్న పేర్లలో నండు రామకృష్ణమాచార్య పేరు కూడా మీరు చెప్తారు అవును ఎలా నండు రామకృష్ణమాచార్య గారు మిమ్మల్ని ప్రభావితం చేశారు మీ గురువు ఎలా అయ్యారు నాకు నండూరు రామకృష్ణమాచార్య గారు ఎట్లా అంటే నేను అప్పుడే నాకు ఇరవై ఒకటవ సంవత్సరం అప్పుడు నాకు పెళ్ళి తిరుపతిలో ఉన్నాను భాగవతం క్రిటికల్ ఎడిషన్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉండేది దానిలో నేను ఒక చిన్న ఉద్యోగిని అప్పుడు మేమిద్దరం దంపతులను నడుస్తూ ఉంటే ఒకరోజు ఆయన ఎదురయ్యాడు నాకు ఆయన పేరు ఎట్లా తెలుసు అంటే ఎప్పుడు నేను కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారి పద్యాలు చదువుతూ ఉండేది పాపయ్య శాస్త్రి గారి యొక్క ప్రతి పుస్తకానికి ప్రారంభంలో పీఠిక నండూరి రామకృష్ణమాచార్యులు గారే రాసేవారు పాపయ్య శాస్త్రి గారంతటి గొప్ప కవికి ముందు మాట రాస్తాడు ఈయనెంత గొప్పవాడో ఎప్పుడైనా ఈయనని చూడాలి అనుకునేవాడిని ఈ కవిత్వము పద్యాలు అంటే ఎనలేని అది మామూలు మాటల్లో చెబితే పిచ్చి అట్లా నాకు చిన్నప్పటి నుంచి ఎక్కడ పద్యం కనపడ్డా ఎవరి పద్యం కనపడ్డా పానశాల అని ఒక పుస్తకం దువ్వూరి దువ్వూరి రామిరెడ్డి గారు చూశాను అంతములేనియీ భువనమంత పురాతన పాంతశాల విశ్రాంతి గృహం అందు ఇరు సంజలు రంగుల వాకిల్ ఎంత బాగుంది అని మురిసిపోయా నేను రెండు సంధ్యలను రెండు తలుపులుగా చెప్పాడు ఆయన అంతములేని ఈ భువనమంతా పురాతన పాంథాల విశ్రాంతి గృహము ఇందు ఇరు సంజలు రంగుల వాకిడు ధరాక్రాంతలు పాదుషాలు తర్వాత ఏదో అనుకోండి మిషీడులు వేనవేలుగా కొంత సుఖించిపోయి రెటకో పెరవారికి చోట సంగుచున్న ఆ అంతములేని ఈ భువనమంత పురాతన పంథశాల విశ్రాంతి గృహము అందు ఇరు సంజలు రంగుల వాకిడుల్ ఆ సాయంకాలము ఉదయము అనేవి రెండు రంగుల వాకిళ్ళు అన్నాడు ఎంత బాగా అన్నాడు ఇది పా మూల భావమే కావచ్చు ఉమర్ఖయాం భావం కావచ్చు కానీ ఈయన ఆండం ఎంత బాగా అన్నాడు ఆ పద్యము నాకు చాలా ఇష్టం ఇట్లా మనిషి ఈ ఒక గెస్ట్ హౌస్ హౌస్ లాంటిది రెస్ట్ అంతే కదా అయ్యేది ఇది నాకేమనిపించింది నాకు అప్పటికి పోతన పద్యాలు తెలుసు కదా నీరాగార నివిష్టపాం క్రియన్ నిక్కంబు సంసార వత్తురు కూడి విత్తురు సదా సంగంబు లేదొక్క హిరణ్యాక్షుడు చనిపోయినప్పుడు హిరణ్య కసిపుడు తల్లి దగ్గరకు వచ్చాడు అమ్మా నీరాగార నివిష్టపాంథుల క్రియన్ నీరాగార నివిష్ట పాంథులు నీరాగారం అంటే చలివేంద్ర చలివేంద్ర పెట్టుకొని కూర్చున్నారు మధ్యలో ఆ ఇటు నుంచి వచ్చేవాళ్ళు ఇటు నుంచి వచ్చేవాళ్ళు కాసేపు కూర్చొని అక్కడ మజ్జిగో మంచినీళ్ళో తాగి మళ్ళీ ఇటు వెళ్ళవలసిన వాళ్ళు ఇటు ఇటు వెళ్ళవలసిన వాళ్ళు ఇటు వెళ్ళిపోతున్నారు నీరాగార నివిష్ట పాంథుల నిక్కంబు సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబు లేదొక్కడి త్రోబబోయను భవత్సూ నుండు తల్లి తడు అతడు తద్వియోగమునకున్ శోకింపనీ కేటికి చీ వేదాంతం చెప్తావేమిరా నువ్వు భ్రష్టుడా అన్నను చంపిన వాడిని వెళ్ళి సంహరించకుండా నాకు వేదాంతం చెప్తావా అన్నది రాక్షసి కదా ఆమె తల్లి అప్పుడు వాడు తపస్సుకు వెళ్ళిపోయాడు ఇది వేదాంతం నీరాగారని నివిష్ట పా చలివేంద్రరా ఈ భూమండలం అంతా నువ్వు ఇక్కడికి వస్తున్నావు వచ్చి మధ్య మధ్యగో మంచినీళ్ళు తాగి విశ్రాంతి తీసుకున్న వెళ్ళిపోతున్నాడు ఇదే భావము అంతములేని ఈ భువనమంత పురాతన పంథాల అక్కడ కనపడ్డది ఆయన అత్యంత ఆధునికుడు ఆయన పోతనగారు పా ప్రాచీనుడు కుమరికయ మన భాషవాడే కాబట్టి అంటే భావ సారూప్యత ఉంటుంది భావం ఎక్కడైనా ప్రపంచ ప్రపంచం నుంచి భారతదేశం నుంచి వెళ్ళినవే కదండి భావాలన్నీ కూడా భావాలు యోగాలు రహస్యాలు తత్వాలు ఇక్కడి నుంచి వెళ్ళినవే భూమండలం అంటే మిమ్మల్ని చిన్నప్పటి ప్రభావితం చేసిన వాళ్ళల్లో మీరు బాగా ఇష్టపోయి చదువుకున్న పద్య పోతన పోతనగారు దగ్గర నుంచి కరుణ చిన్న వరకు ఉంటారని చెప్పచ్చు ఉన్నారు ఉన్నారు అందరు ఉన్నారు జాషువా విశ్వనాథ అసలు విశ్వనాథ అంటే ఇందింత ప్రాణము కాదు అంటే అసలు ఆ శైలి ఎలా ఓ పద్యాన్ని ఎలా నిర్మాణం చేస్తున్నారు నన్నయ్య అందరికన్నా శిఖరాగ్రము నన్నయ్య రమ్యాక్షరక్షోణి అన్నాడు అసలు అక్షర రమ్యత నన్నయ్య దగ్గర ఏకవి అయినా నేర్చుకోవాల్సిందే ఇప్పటికీ నన్నయ్య పద్యంలాగా పద్యం రాయాలి అని ఇన్ని పదకొండవ శతాబ్ది వాడు ఆయన ఎప్పుడూ వెయ్యేళ్ల క్రితము వాడు ఇంకా మాట్లాడితే వెయ్యి పదకొండు వందల సంవత్సరాల క్రితము మహానుభావుడు పదకొండు వందల ఏండ్ల క్రితం ఆయన రాసిన పద్యము ఇవాళ అత్యంత అత్యాధునికముగా భాషిస్తుంది పద్యం ఇట్లా కదా పద్యం చెప్పాలి అని రమ్యాక్షర చోణి మాట మీకు అది వెళ్ళిపో కదా ఎందుకంటే ఇతరు మేలునాన్ ఇతరు రమ్యత నాదరింప నానా రుచిరార్థ సూక్తినిధి నన్నయ్య భట్టు తెనుంగునన్ మహాభారత సంహిత రచన బంధురుడయ్య జగద్ధితంబుగన్ అన్నాడు హితం కోసం జగద్ధితముగా ఆయన అక్కడ అక్షర రమ్యత ఆయన ఒక రహస్యము రాజకులైక భూషణుడని ఎత్తుకున్నాడు అని అంటే ఆ పద్యము అట్లా 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 అంత అందంగా నడవాలి సరే ఆ తొలి పద్యము తొలి తెలుగు చేసిన పద్యంగా చెప్పుకుంటే దాన్ని రాజకులైక భూషణుడు చివరిలో డూ తీసేస్తే అన్ని సంస్కృత శబ్దాలే కదా సంస్కృత శబ్దం అయినా కూడా రమ్యమైన కవి అయిన వాడు ఏమిటంటే తయే వార్థా తేఏవ శబ్దా అవే అర్థములు అవే శబ్దములు కాళిదాసు వ్యాసుడు వాల్మీకి కాలం నుంచి దాకా మన కాలము దాకా ఎవడూ కొత్త శబ్దాన్ని ఏమి సృష్టించలేదు కానీ శబ్ద సంయోగము సర్వే నవాయువా భాంతి మధుమాస యువద్రుమాహ అన్నాడు అన్నీ కొత్తగా ఎలా కనపడతాయి అంటే శబ్ద సంయోజనము కవికి తెలిసిన ఒక అద్భుత రహస్యం ఇందాక మీరు మాట్లాడుతూ పయ పయోధి అని కొత్త పదాన్ని సృష్టించారు పయ్ పయోధి మరి దాంట్లో ఓ ఆనంద సరోవిహార చతురా ఓ మల్లికాహార ఓ ఓ ఓశ్వర్య పయప నిఖరా ఓ ఐశ్వర్య పయపరా ఐశ్వర్య పయప శబ్దము కొత్తది కాదు పయోధి కొత్తది కాదు కానీ అని ఉఫ్పోచ అని సూత్రం ఉఫ్ అనే ఆ శబ్దం వినపడితే శ్రవణప్రియత్వం ఉంటుంది దానికి ఓ ఐశ్వర్య పయపధి ముఖరా ఓ మిత్ర గంగాధర ఓ ఓంకార ముఖాక్షరాక్షరవరా ఓ ఇందిరాస్ వరాయూతన్ దయసేయుమయ్య వడి లక్ష్మీనారసింహప్రభు శంకరుల వారి అనుగ్రహము లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అన్నాడు నాకు కరావలంబం నీ చేయూత నియ్యవయ్యా అన్నాడు అట్లనే తెలుగు తెలుగులో దించుకోవడానికి నాకు ఏమి సంకోచము సిగ్గు అనిపించలేదు ఎందుకంటే ఆయన శంకరులు ఆయన అనుగ్రహం కాబట్టి ఇందులోది ఈ ప్రభు అనే శతకంలోనిది నేను ఈ శతకం రాశా ఇప్పుడు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో రాశా సార్ ఇప్పుడు అవధాన విద్యలోకి మీరు పదమూడేళ్ల వయసుకే మీరు ప్ర మీరు ప్రవేశించారు తర్వాత మీ మీ ఊళ్ళ తాడిపత్రిలో మొదలై తర్వాత అనంతపురం నుంచి తర్వాత తిరుపతికి మీరు వచ్చారు తర్వాత అవ అష్టావధానం మీద ప్రారంభం చేశారు శతావధానం ఎప్పుడు వచ్చారు శతావధానము నేను మొట్టమొదట శతావధానము రాజమండ్రిలో చేశాను తర్వాత కాకినాడలో చేశాను తర్వాత వరంగల్లో చేశాను ఇట్లా అవధానాలు శతావధానాలు ఇలా ఇలా పెరుగుతుంది ఏవైతే కానీ శతావధానము లాంటిది ఇంచుమించు నేను సంస్కృత విద్యాపీఠములో చదువుతున్నప్పుడు యాభై అరవై మందితో చేశాను అంటే అది ఇంచుమించు శతావధానమే అవధానం దశగుణిత కాదు శతావధానం అన్న పేరుతోనే అక్కడ ఉపలభ్యమానమైనటువంటి సంఖ్యను బట్టి ఆనాడు ఒక అరవై డెబ్భై మంది ఉంటారు ఓ ముప్పై ఉండకపోవచ్చును కానీ డెబ్భై మందితో అక్కడ శతావధానం చేశాను అంటే ఏ వయసులో మీరు శతావధానం ప్రారంభించారు నా శతావధానము ఇరవై పంతొమ్మిది ఇరవై మధ్యలో సో మీరు శతావధానాలు ప్రారంభించిన సందర్భంలో ఏ శతావధానం మీకు మొట్టమొదటిగా గొప్ప పేరు తీసుకొచ్చింది మీకు ఆత్మవిశ్వాసం అనిపించింది నేను అప్పటికి రాజమండ్రి తర్వాత కాకినాడ ఆ తర్వాత విశాఖపట్టణంలో మహాశతావధానం అని చేశాను అది తర్వాత పూర్ణమైన శతావధానము కాకినాడ చాలా అద్భుతమైన విషయాలు అక్కడొచ్చాయి ఏమిటంటే ఈ మండపేట పోదాము వస్తావా చిలక చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు మహానుభావుడు ఆయన శ్రీ విద్యోపాసకుడు చాలా ప్రసిద్ధమైనది చాలా చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారి కుటుంబంలో వ్యక్తి ఆయన ఆయన సంస్కృతంలో స్వయంగా అవధానం చేయగలవాడు ఆయన అక్కడ ఈ మండపేట పోదాము వస్తావా చిలక అని ఈ నాలుగు పదాలతో అమ్మవారిని వర్ణించాలి శిఖరిని వృత్తంలో వర్ణించాలి శిఖరిణి వృత్తంలో మండపేట తాన నాన ఎక్కడ రాదు ఆ వచ్చేటట్లు చూసుకోవాలి కవి ఎక్కడ ఎక్కడొస్తుందో కవికి తెలియాలి తా అని చివరలో తీసుకుంటే వస్తుంది తపోదాంతే తపో దాక్ పొదా తపో కురు కురు దయాం తృదయ మండపే తత్వం నిత్యం భగవతి శివానరి శివస్థాని గతమవే వాస్తోతుం శుభలుచి లకారా నిల తపోదా భక్ దయా తద్ృదయ మండపేట నిత్యం భగవతి శివానందలహరి శివ స్థాన అంతటి శివుడు గూడ త్వయ గతమ వస్తా వయకే వాస్తోతు శుభరుచి లకారాణ నిలయే చిల ఇది మరి ఆ క్షణములో అవధానికి ఆ అక్షరము చివర వేసుకుంటే మమ్ డపేటత్వం అయితే వస్తుంది మండపేట అని అంత ఒక స్ఫూర్తి కావాలి అవధానం కదా సంస్కృతంలో మరి అవధానము కదా అది అందులో సంస్కృతము ఇచ్చింది తెలుగు పదాలు సంస్కృతంలో అదేమో శిఖరణీ వృత్తము తనా తనన తాన అప్పటికప్పుడు చెప్పాలి కదా చెప్పాలి రేపు వేళుండే కుదరదు ఇచ్చినవారు మరి శాస్త్రి గారు శాస్త్రి గారు ఆయన ఆయన సంస్కృతంలో అవధానం చేయగల దిట్ట తర్వాత మీకు వరంగ వరంగల్ అవధానం కూడా మంచి పేరు తీసుకొచ్చింది వరంగల్ అవధానము చాలా అద్భుతమైన పేరు తెచ్చింది కాళోజీ నారాయణరావు గారు మహానుభావుడు ఆ వేళ సభకు రాగానే ఆయన సభ ప్రారంభకులు ఆయన నటరాజ రామకృష్ణ గారు ఆయన కోవెల సుప్రసన్నాచార్య గారు వీళ్ళంతా చాలా పెద్దవాళ్ళు అందరూ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు అందరు మహనీయులు ఉన్నారు ఉండి ఈయన అప్పటికే చాలా పెద్ద పేరు ఈయన ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు అని వింటున్నాము ఆయన వెళ్ళగానే ఎవరయ్యా అవధాని అన్నారు ఆయన రాగానే అంటే ఇదిగోనండి ఈయన అన్నారు ఏమయ్యా నువ్వు అవధాని అన్నారు నేనేనండి అన్న ఏంటయ్యా చూస్తే ఇలా ఉన్నావు నువ్వు నువ్వేమి శతావధానము మరి తిరుపతి కవులు అట్లాంటి వాళ్ళు ఇద్దరు వాళ్ళు నువ్వేమో ఒకటివే శతావధానం అని వచ్చావు అని అన్నారు ఆయన ఆయన పెద్ద గుండెలో రాయిబడ్డట్టు అయిపోయింది నిజంగా నేను తప్పు చేశాను ఎవరినైనా వెంట పిలుచుకురావలసిందా పిలుచుకొస్తే ఎవరిని పిలుచుకురావాల్సిందే అని ఇలా మీమాంసలో పడిపోయాను వయస్సు చిన్నది కదా సరే అంతా అందరినీ పిలిచి నన్ను కూడా వేదిక మీదకి పిలిచారు కాళ్ళు చేతులు వణుకుతూ బయర్లు కమ్మటము స్పృహ తప్పటము ఇవన్నీ పేర్లు అప్పటికి వినటమే తప్ప మొదటిసారి అనుభూత రమ్యములు అదే అదే ఒకసారి అంత చక్రాల్లాగా తిరుగుతూ అంత ఏమో అయిపోయి కానీ అదే అనుగ్రహం ఆమె దయ ఆ ఒక వీణలాగా ఇలా గొంతులోకి దిగుతున్నట్టు కనపడుతూ ఉన్నది నాకు దర్శనం ఏది నా కవిత్వము తొంభై తొమ్మిది శాతం వంద శాతము అని చెప్పాలి ఎక్కడో ఒకటో వేరే వేరే ఉంటుందేమో అని ఆ మాట అంటారు వ్యక్తుల గురించి చెప్పినప్పుడు ఏదైనా దర్శనమే ఏదైనా లోక ప్రపంచంలో ఉంటామో ఏదో వ్యక్తి గురించి చెప్పవలసి వస్తుంది అయినా కూడా ప్రతి వ్యక్తిలోనూ ఒక దైవత్వం చూస్తే గొప్పతనమే కనపడుతుంది లోపం కనపడుతుంది ఏదో ఒక దైవం అంతే మనం ఎవరిని లోపం చూసే అవసరమేముంది కనపడదు కూడా లోపం గుణమే కనపడుతుంది కాలోజీ ఏమన్నారు సార్ అదే ఆయన ఏమయ్యా నువ్వు ఒక్కడివి మరి ఎవరు తోడు లేకుండా వచ్చావు అని అనేప్పటికీ ఎవరు తోడా ఎవరిని తీసుకురావాల్సిందా అని ఒక సందేహంలో పడిపోయాను వేదికెక్కగానే బైర్లు కమ్మినట్టు అలా ఏదో చక్రాలు తిరుగుతున్నట్లు ఏదో అయిపోయి అక్కడ ఇంత భయంకరమైన స్థితిలో ఒక వీణ ఏదో నా గొంతులో దిగుతున్నట్టు అమ్ మను అహమ్ము ఇహమ్మును అహమ్ము ఇహమ్మునుమాని పూనికన్ ఎట్టి ముగురమలూల పుటం సుగీతం సవిత్వముల ధారలు దారతను పాలుగా గొమ్మని పోసినట్టి రసఘూర్ణ వితీర్ణ సువర్ణవర్ణయను నమ్ముకుని సమ్మిళద ఆర్ద్రభావ వచసా మనసా పదే పదే రం భారములనే నికమోయగలే నటు కంఠం మున కచ్చపిన్ నిలిపి నా మృదు భాషల పల్లవించు వ్యాజం మున సుస్వరావలి నిషక్తములై నిషక్తము చేసిన ఎట్టిదైన మా అమ్మను నమ్ముకొంటిని అమ్మను వంశు హృదయం మున పంబిన సత్యదీక్ష సుమ్ములుగునక చొక్కి శరీరము వాయుకుండ పోటులన్ బడక సద్గతి శ్రీహరి భక్తి తత్వరాజ్యం రాజరాజు గతుషార పుటీమరాళకీర్తియై కొమ్ముల కుమ్ము గిత్తలను కోలను బట్టి పొలాల సూరులో దుమ్ములు ధూళి ధూళిబూసికొని దుక్కిట దున్నుట చే జనించులే చెమ్మట ధారలే కవన చిత్రణ ముందున సారధారలంసు అమ్ముని ముఖ్య సన్నిహుడు అహంకృతి దూరుడు ఆర్ద్ర చిత్తుడౌ బత రాజకవి భాగవతంబు జగద్ధిమై కమ్మిన కారు చీకటుల కాలము నందున మానవాడికి చిమ్మిన లేత వెన్నెల సీతమయూకుని రేఖవోలే ఏ అమ్మను నమ్మి చేసిన నయం నయం ప్రియం మీరా ఆహా అమ్మను నమ్ముకుంటిని మహాజనులారా గ్రహింపుడీ సభన్ పతనగా తలుచుకున్నారు ఆ వరంగులు దగ్గరవారే కదా పోతన గారు అక్కడి వాడే ఆ జరుపుతున్న సన్నివేశంలోనే పోతన శత జయంతి ఉత్సవాలు పోతన పంచశతి జయంతి ఇది జయంతి ఉత్సవాలు జరుగుతున్న కాలం అది కాలం ఏమన్నారు ఇక పరమానందం ఆయన కళలో నీళ్లు ఇలాగా కౌగలించుకుని నాయన అని తల ఆయన ఎంత ప్రేమగా చూశాడో అవధి లేదు దానికి మీ అవధాన సమస్య పురులలు దత్తపదలు వనట్లీ వన ఎస్పి బాలసుబ్రహ్మణ్యము మంగళంపల్లి బాలమురళీకృష్ణ గొల్లపూడి మారుతిరావు ఇటువంటి వారు ప్రత్యేకంగా ఒక వీడియోలు కూడా చేశారు అది ఆ సందర్భం ఏంటంటే నాకు ఈ సారస్వతమునకు తోడు సంగీతం అనేది ఒకటి అమ్మవారి ప్రసాదము గారు ఈ మహామహులందరూ సంగీతము వాళ్ళందరూ దగ్గర నాకు సంగీతమే కాకుండా నా అవధానంలో వివిధ శాఖలలో వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖులందరూ నా అవధానంలో ఉండాలి అని నాకు ఒక ఇష్టం అది రాజకీయ నాయకులే కాదు ఒక సంగీత రంగము కావచ్చు ఒక చిత్ర రంగము కావచ్చు ఇంకొక విధంగా ఒక నృత్య రంగము కావచ్చు ఏ రంగము వాళ్ళైనా నటరాజ రామకృష్ణ గారు నా ఈ వరంగల్ శతావధానంలో నటరాజ రామకృష్ణ గారు ఉన్నారు అట్లే నృత్యానికి సంబంధించిన వాళ్ళు సంగీతానికి సంబంధించిన వాళ్ళు అందరు ఒకరోజు బాలసుబ్రహ్మణ్యం గారు నా అవధానాలది విని గురువుగారు దీనికి మంచి వ్యాఖ్యానం చెబితే బాగుండదు అన్నారు అంటే మీరు సమయం ఇచ్చి చెబితే నా అన్నాను సమయం ఏమిటి గురువుగారు నేను తప్పకుండా చెప్తాను అని మొదట ప్రారంభించింది ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు ప్రారంభించారు తర్వాత గలుపడి మారుతీరావు గారు కె విశ్వనాథ్ గారు ఆయనకు చాలా ఇష్టం నాకు నిజంగా బాలసుబ్రహ్మణ్యం గారి కన్నా ముందు పరిచయం విశ్వనాథ్ గారు నాకు ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు పరిచయం అయ్యారు అలా విశ్వనాథ్ గారు వీళ్ళందరూ వ్యాఖ్యానం చెప్పారు దాన్ని మంగళంపల్లి బాలము మంగళం మంగళంపల్లి వారు ఏమిటంటే స్వరపది అని ఒక కొత్త ఇది అవధానములో అవధాన రంగము చాలా సామాన్య జనానికి అందుబాటులోకి రావాలి అనే కోరికతో నేను మీ ప్రశ్నకు నా పాట స్వరపది నృత్యపది ఇట్లాంటివన్నీ కూడా పెట్టా నేను స్వరపది అన్న దాంట్లో ఒక స్వరం ఏదైనా పాడతాడు ఒక మహా విద్వాంసుడు దానికి సారస్వతని చెప్పాలి ఆశువుగా అవధాని ఇది దాంట్లో అలా నా స్వరపది కార్యక్రమంలో అనేక పర్యాయాలు అంటే కనీసము నాలుగు పర్యాయాలు పాల్గొన్నాడు ఆయన మంగళంపల్లి బాలమల్లి వారు పాల్గొన్నారు తన అని స్వరం అన్నాడు ఆయన అంటే నేను నా సాపాసాలలో అన్నాడు ఆయన తన నన్న నా సికళరగని శృతి కళలరగని చంద్రుడు స్వర విభవం దేవేంద్రుడు అని చెప్పాను దానికి న నన్నడిగను ఈ డు కళ్యాణి కళ్యాణిలో ఆయన అడగటము నేను చెప్పటము అట్లా చాలా ఆ వేళ ఆయన కొన్ని పాటలు పాడి నా పాటను మీరు పద్యంలో చెబితే అని అంటే అట్లా చాలా పద్యాలు చెప్పటము అది మొదట మహాసహస్రావధానంలో ఇది మంగళపల్లి బాలమూలకృష్ణ గారిని సాక్షాత్ ఆయన గంధర్వుడిగా భావించాలి ఒక సంగీతం ఒక రూపం అయితే సరస్వతి ఆయన రూపంలో వచ్చిందని చెప్పి తీరాలి కదా మరి ఆయన మరి మీ సంగీతం వినేమన్నారు మీలోని సంగీతాన్ని ఇలా ఆ రోజు చాలా పొద్దుపోయేదాకా రాత్రి తొమ్మిదిన్నర పదో అయింది అంతా అయ్యాక ఇలా పాడుతూ పాడుతూ ఇవాడేమిటో నా పాటలన్నీ మీ పద్యాలుగా మీ పద్యాలు నా పాటలుగా అని ఆయన అంత మాట్లాడుతూ లేచి నిలబడి సంగీత సరస్వతి నమస్కారం అన్నాడు ఇంకా అంతకన్నా ప్రశంస ఏముంది అదంతా నేను అనుకుంటాను ఇది ప్రశంస బయటికి నాకైతే అమ్మవారి యొక్క అనుగ్రహము ఆశీర్వచనము అది నేను ఎప్పుడూ ఇంత మాట అన్నారు కదా అని నాకేమీ ఎప్పుడూ గర్వము పడమలేదు అన్నవాడు సంగీత సరస్వతి కదా ఆయన సంగీత సరస్వతి ఆయన నన్ను ఆ మాట అన్నాడంటే తనతో సమానముగా నన్ను దర్శనం చేశాడంటే అమ్మవారి దయ ఎక్కడో ఇక్కడ కనపడుతుంటే ఆయన అలా అని ఉంటాడు అంతకన్నా వేరే కారణం లేదు సార్ సంగీతం టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మామూలుగా మీ మీ ఇంట్లో సంస్కృతం ఉంది తెలుగు ఉంది మీ నాన్నగారు స్వయంగా పండితులు సుబ్బరాయ కవి గారు ఇప్పుడు మీ అందరికంటే కొన్ని ఎన్నో ఏళ్ల ముందే ఆయన ఆశుకవి చక్రవర్తి అని పేరున్నవాడు సంగీతం మీకు ఎలా ప్రవేశించింది సార్ మీకు సంగీత సంయోగం ఎలా జరిగింది సంగీతం సంగీతము మా నాన్నగారు పాడేవాడు మా అప్ప మేము అప్ప అంటాము అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా అప్ప అంట మా అప్ప సంగీతం చాలా బాగా పాడేవారు ఆయన నాకన్నా గొంతు చాలా శ్రవణీయంగా ఉండేది ఆయన గొంతు పాడేవారు ఆ పాడటంతో మరి అది ఆ రక్తనాళాల్లో అలా ప్రవేశించింది నేనేమి సంగీత సాధన చేసిన వాడిని కాదు మళ్ళీ మా అమ్మాయి సుఖప్రియ చాలా అద్భుతంగా పాడుతుంది ఆమె సంగీతం నేర్చుకుంది అట్లా నాకు అది దైవదత్తంగా వచ్చినది ఏమీ నేను కృషి చేసిన వాడిని కాదు కృషి అంటే పాడటమే అనగననగ రాగ నుండు అన్నట్లుగా నిరంతరం పాడుతూ ఉండటం వల్ల ఇంక కొంచెము అది ఏదైనా రూపము తీరి ఉండవచ్చు సాధన అంటూ ప్రత్యేకంగా ఏమీ చేయలేదు అండ్ తొలినాడుల్లో మీరు మీ నాన్నగారి దగ్గర నుంచి కానీ మామూలుగా మీరు ఏమేమి విన్నారు మిమ్మల్ని ఎంటాడు కీర్తనలు కానీ పద్యాలు కానీ చాలా ఆయన సంగీతపరంగా ఆయన రామదాసు కీర్తనలు త్యాగరాజస్వామివి తర్వాత హరికథలు హరికథలలోని పద్యాలు ఎలా పాడటము నాకు మొట్టమొదట మా నాన్నగారు పోతన భాగవతంలో ఒక రహస్యం చెప్పారు ఒరే ఈ పద్యానికి అర్థం ఏమిట్రా అన్నారు అందరికీ తెలిసిందే అందరూ చెప్తున్నదే పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామ భద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండు గాథ పలుక గనేలా ఇది అట అట అని ఆపటం అందరికీ అలవాటు పలికెడిది భాగవతమట పలికించవిభుండు రామభద్రుండట అని మా నాన్నగారు ఒక ప్రశ్న వేశారు మామూలుగా అంత తెలియని విషయాన్ని ఎవరో చెబితే అవునేమో అనుకునే విషయాన్ని కదరా అట అని చెప్తారు నిశ్చయార్థమును అట అని చెప్పరు కదా నేను చెప్తాను చూడు ఈ పద్యం ఎలా చెప్పాలో అని మా నాన్నగారు చెప్పారు పల్లికెడిది భాగవతము అట పలికి రామభద్రుండు అటనే పలికిన భవహరమగును వేరుండు పలు కగనేలా ఇలా చెప్పారు మా నాన్నగారు ఇందులో ఎంత ఔచిత్యం ఉంది పోతన గారి ఉద్దేశం ఇదే అయి ఉంటుందని కూడా కాదు ఇక్కడ ఎందుకంటే ఇది అది విని 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 ఇది వింటే ఇదే సరి అయినది అని మన మనస్సుకు తెలుస్తుంది పలికడిది భాగవతము అటలేదు అట పలికించు విభుండు రామభద్రుండు అక్కడ నిశ్చయంగా ఉంది ఆయన పలకడం లేదు రామభద్రుడు పలుకుతున్నాడు అని నాకు తెలుసు అట పలికించు విభుండు రామభద్రుండు అటనే పలికిన భవహరమగును ఆయన చెప్పినట్లే వినాలి మన సొంత పెత్తనం ఇటు అటు పోరాదు అటనే పలికిన భవహరమగును అట బలికెదా చెప్పినట్లే పలుకుతాను నాకేం సంబంధం ఇంట్లో కర్తృత్వం ఏముంది నాకు అట పలికెదా వేరెండు గాధ పలుకగనేలా ఇంకొక కథను ఇంకో విధంగా చెప్పే అవసరం ఏముంది నాకు అంటే ఆ పద్యాన్ని డివైడ్ చేసుకొని చదివే క్రమంలో తప్పు జరిగింది అనుకోవాలి మనం అంతే కదా మా నాన్నగారు అంత రహస్యజ్ఞుడు సూక్ష్మంగా తత్వజ్ఞుడు ఆయన ఆ విషయం చెప్పారు నాకు అది నరానికి పట్టింది నిజం కదా ఇది పద్యము ఎలా చెప్పాలో పద్యం పాడటం కాదు పద్యం మా నాన్నగారు చెప్పేవారు ఇది మా నాన్నగారి శైలి పద్యం చెప్పటం అన్నది రాజకులైక భూషణుడు రాజమనోహరుడు అన్యరాజ తేజోజయశాలి సౌహర్యుడు విశుద్ధ రదిందు చంద్రికా రాజత సర్వలోకుడు అపరాజిత భూరి భుజా కృపాణ రాజలసాంత శత్ర రాగుడు రాజమహేంద్రుడున్నతిన్ ఇది చెబితే మీరన్నట్టు అక్కడ కొన్ని అక్షరాలే తెలుగు అంతా సంస్కృతమే కావచ్చు సాధారణమైన వ్యక్తికి అర్థం కాకపోవచ్చు కానీ ఒక సింహాసనాసీనుడై ఒక మహానుభావుడు కూర్చున్నాడన్న టీవీ మాత్రం మీకు అర్థమవుతుంది మొత్తం మీద నీకు అర్థమవుతుంది ఆ పద్యంలో రాజసం ఉంది కదా అగణిత సత్య భాష శరణాగత పోష దయాళసరీ విగత సమస్తోష పృథివీసురతోష త్రిలోక పూత గుర్గగనధునీ మరంద పద కన్య విశేష మణిప్రభాధ గద్ధగిత విభూష భద్రగిరి దాసరథి కరుణాపయోనిధి ఒక నాద సౌందర్యం ఉంది తెలుగువాడైన వాడు అవధాని అయినవాడు పద్యం ఇట్లా చదవాలి అవును రాకపోతే వాడిని దురదృష్టం అక్కడ రసం ఉండాలి వాడు రసం ఉండాలి రాజసం ఉండాలి ఉండాలి రెండూ ఉండాలి రసము రాజసము ఉండవలసిందే లేకుంటే పద్యం దేనికి ఇప్పుడు మీరు చదివే రాజకుడు మీ నాన్నగారు చదివిన విధానంలో రాజసం ఉంది కదా అది ఏ రసమైన రాజసమైన పద్యము రాజసము ఒక కరుణ రసాన్వితమైన పద్యం ఉన్నదని రసం ఉండాలి ఒక తాత్వికమైన పద్యం ఉందనుకోండి దానికి తగినట్టు రసం ఏ లీలన్ నుంపవచ్చుని ను ఉపమోత్ప్రేక్షాధ్వని వ్యంగ్య శబ్దాలంకార విశేష భాషల కలభ్యం వైన చాలు కవిత్వముల్ నిలుచునే సత్యం వర్ణించుచో లజ్జిం పరుగాక బువర్ణించుతో లజ్జింపరుగాక మాదృషకవుల్ కవితా కవితాసింహాసనాన్ని తిప్పి వదలకు పారేశాడు మేం చెప్పగలమా అన్నాడు జేనెల్తా వినను టికింజలము లందింపయ్య విశ్వేశ్వర విశ్వనాథ వారు ఏ ఎంత అద్భుతమైన మాట శీతాంశోహ అమృతార్పణం శంకరాచార్యులవారు వారు అంటే ఒక్కొక్కరు వాళ్ళు ఏమన్నారు దాన్ని ఎలా తీసుకున్నారు తర్వాతి వాళ్ళు ఇది అవధాని అయిన వాడు పద్య విద్యా కౌశలము కలవాడు గ్రహించవలసినది అంటే మీ మీ అవధాన ప్రయాణంలో మీ కవిత్వ ప్రయాణంలో మీరు కవిగా అవధాన కవిగా మీరు అవతరించే క్రమంలో పూర కవులతో పాటు పూర్వ అవధాన కవుల పరిచయం కూడా మీకు ఏర్పడింది చాలా అండి చాలా పద్యము ఎలా చెబుతారు ఎలా చెప్పేవాళ్ళు తిరుపతి వెంకట కవులు పద్యం ఎట్లా చెబుతారు కొప్పరపు కవులు పద్యమును ఎలా చెక్కుతారు ఒక శిల్పం శిల్ప సౌందర్యం ఉంటుంది దీన్ని మనం గ్రహిస్తే మనకు అందులో రహస్యములు పట్టుబడతాయి అంటే మీరు తిరుపతి కవులు కొబ్బరి కవుల నుంచి మీరు పూర కవుల నుంచి మీరు ఏవి గ్రహించారు ముఖ్యంగా గంటలు ఏమిటంటే బహుళ జనాకర్షకమైనది తిరుపతి వెంకట కౌల మార్గము కొప్పరపు కవుల మార్గము పరమశుద్ధము మంత్రాత్మకము ఉపాసన మహామంత్రము ఉపాసనా బలము అందులో ఎత్తుగడలో కానీ పద్య నిర్వా నిర్వహణములో కానీ పద్య శిఖరములో కానీ అక్కడ ఒక మంత్ర సాధన కనపడుతుంది అది మీ శిల్పానికి దగ్గరకుంటుందనిపిస్తుందా మీకు అవునండి తప్పకుండా నాకు అది అలవాటు నాకు నాకు తిరుపతి వెంకట లాగా జంట పదాలు పడటము ఎట్లా అలవాటు మంత్రసిద్ధమైన కవిత్వం అది ఇప్పుడు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఏముంది దీంట్లో నిజంగా కానీ ఏమీ లేదు ఇందులో నిజంగా అన్నీ ఉన్నాయి ఇది తొంభై ఆరు కోట్ల రామనామము చేసిన మహానుభావుడు రచించిన పంక్తులు ఇవి త్యాగరాజస్వామి దానికి ఆ మహాత్మ్యము రామనామ శక్తి అందులో ఉంది దర్శనం కదా ఇది ఎందరో మహానుభావులు అని ఇవాళ మాట్లాడని సభ లేదు ప్రతివాడు ఆ మాట అంటాడు అటు త్యాగరాజస్వామి రాశాడని కూడా చాలా మందికి తెలియదు అంటే ఆయన మహనీయత ఎంత తపస్సు ఎంత తపస్సాధితమైన మాటలు అవి అందరు అనగలరా ఇది ఏముంది పెద్ద విషయము నువ్వు అనగలవా నేను అనగలనా అనలేము ఇప్పుడు ఆత్రేయ కూడా నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయన్నాడు అదేనా తెలియదు మరి అందరికీ తెలుసు అనగలరా అనలేదే నువ్వు ఎందుకు అనలేదు నువ్వు అనలేదు ఆయన అంటే కవిత్వమైంది ఒక ఆత్రయ్య గారు ఒక తమాషాదారి ఆత్రయ్య గారు ఒకసారి తిరుపతికి వచ్చారు నేను అక్కడ ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ ఉన్నాను తిరుపతిలో ఆయన చాలా సరళమైన మహానుభావుడు చాలా అంటే ఈ మహాత్ములందరూ చాలా సరళంగా ఉంటారు దగ్గరగా చూస్తే దగ్గరగా చూస్తే చాలా సరళంగా ఉంటారు ఆయన నేనేదో పెద్ద విద్వాంసుని ఓరియంటల్ కళాశాలలో చదివాను అక్కడేదో చిన్న ఉద్యోగం చూస్తున్నాను నేను చాలా గొప్ప పండితుండని ఆయన అభిప్రాయం కానీ ఆయన ఎంత గొప్ప కవో ప్రపంచానికంతా తెలుసు అలా ఒకసారి నేను వారిని చూడటానికి వెళ్ళాను ఆయన ఎంత సరళులు అంటే వెంటనే మీ ఇంటికి వచ్చేస్తానయ్యే నేను అన్నాడు అని కారులో ఆయన కారులోనే కూర్చున్నాము మా ఇంటి దాకా వచ్చారు ఇంట్లోకి రాలేదు ఇంతక ఆయన కారులోనే కూర్చున్నారు మాట్లాడుతూ ఉన్నాం ఇలా గంటలు మాట్లాడుతుంటే నేను ఒక చోట ఆ రోజుల్లో ముమ్ముమ్ ముద్దంటే చేదా అనేది ఒక పాట చాలా ప్రసిద్ధం నేను అన్నాను మీరు నన్నయ్య గారిని చదివారా అని అడిగా అంటే ఆయన భారతకర్త కదా శర్మగారు నేను నిజంగా ఏం పెద్ద చదువుకోలేదు అన్నారు అలా కాదండి మీరు చదివే ఉంటారు మీరు అలా చెప్పటం లేదు కానీ అన్నాను అంటే లేదు ఎందుకు అడుగుతున్నారు చెప్పండి అన్నాడు అంటే ఆ విభాండక మహాముని యొక్క కుమారుడు ఋష్యశృంగుడు ఋష్యశృంగుణ్ణి మైమరపించి ఆయన రాజ్యానికి తీసుకువస్తే ఆయన ఎక్కడ పెడితే అక్కడ వర్షం కురుస్తుంది ఎక్కడ అడుగు పెడితే అక్కడ వర్షం కురుస్తుందని కొందరు ఆడవాళ్లను పంపించారు పంపిస్తే ఆయనకు పాపం అస్త్రీమయం జగత్ స్త్రీ అంటే ఎట్లుంటుందో తెలియదు ఆయన తల్లిని కూడా చూడలేదు తండ్రి పెంపకంలోనే పెరిగాడు ఆయన ఆ తండ్రి ఎప్పుడూ శివపూజకు పద్మాలు తీసుకురావటము ఈయన వెళ్లి పద్మాలు ఆ సమిధలు అంటే కర్ర పుల్లలు తీసుకురావడము హోమం చేయడము తపస్సు చేయటము ఇవే తెలిసిన వాడు ఆయన ఋష్యశృంగుడు అయితే ఈ ఆడవాళ్ళు వచ్చి ఆయన్ని మురిపించేటప్పటికీ తండ్రి వచ్చిన తర్వాత ఇలా వచ్చారు అని చెబుతున్నాడు ఆయన తండ్రికి వాళ్ళ ఆడవాళ్ళని తెలియదు నన్ను నన్ను కౌ నన్ను కూడా నాలాంటి వాణ్ణి కూడా అంటే నేను కౌగిలికి అనర్హుడా అంటే తపఃః కర్కశితమైన శరీరము కలవాడు తేజస్సు గలవాడు సౌందర్యము స్త్రీ లక్షణము తేజస్సు పురుష లక్షణం తపో లక్షణం నన్నున్ను కౌగలించుకొని నా వదనం గున్నకు నిజాస్యమాసన్నము శి ఒక్క మృదు శబ్దము శేష మనోహరంబుగాన్ ఒక్క ఒక అబ్బాయి లేత లేత అబ్బాయి ఇలా నా ముఖములో ముఖము పెట్టి ఒక చిన్న శబ్దం చేశారు నాన్నగారు ఎన్నడు అట్టి శబ్దము మునీశ్వర మున్వినియే నిరుంగను అయ్యన్నువ బ్రహ్మచారి ముఖము ఇట్లాంటి శబ్దము ఎప్పుడూ నేను ఎరుగను ఎప్పుడు వినలేదు ఈ శబ్దము ఒకటైతే తెలుస్తోంది నాకు ఆ లేత బ్రహ్మచారి ముఖము మాత్రము మనము పూజకు శివ పూజకు పద్మాలు తెస్తాం కదా అగో అలా ఉన్నదే అతడి ముఖమైతే అయ్యన్నువ బ్రహ్మచారి ముఖం అంబు రుహంబుసమంబు చూడగన్ అని చెప్పాడు నన్నయ్య గారు ఎన్నడు అట్టి శబ్దము మునీశ్వర మున్ మున్ మూడు పర్యాయాలు ముద్దు పెట్టాడు అనే మాట చెప్పక చెబుతున్నారు ముద్దంటే చేర ఎన్నడు అట్టి శబ్దము మున్ వినియే నిరుంగను అంతటితో ఆగలేదు ఆయన మహర్షి అయ్యువ బ్రహ్మచారి ముఖము అంబు రుహంభు సమంభు చూడగన్ సరోజ సమాన అని అనుండొచ్చు నన్నయ్య అంబు అంటే ఏమో సరోజము అంటే కూడా అదే సరోజ సమాన విభూతి అయ్యడున్ అని ఉండొచ్చు ఏమీ తప్పు కాదు కానీ ఒప్పు కాదు అలా అనుంటే అది గొప్ప కాదు గొప్ప కవిత్వం అయి ఉండదు నన్నయ్య గారు అంబు రుహంబు సమంబు అంటే మూడు సార్లు పెదవులు ముంబు అన్నప్పుడు పెదవులు కలుస్తున్నాయి ముమ్ము మున్ అన్నాడు మూడవ పాదములో నాలుగవ పాదములో అంబు రుహంబు సమంబు అన్నాడు ఇది చెప్పాను ఎంత మురిసిపోయాడో ఆయన నిజంగా శర్మ గారు నేను చదవలేదు ఈ పద్యము నేను ఇప్పుడు రాసుకుంటాను ఈ పద్యం ఇప్పుడు చదువుతాను అన్నప్పుడు కానీ అరే ఆ స్ఫూర్తి తెలియకుండా రాశాడు మహాకవి మరి ఆత్రేయ గారు ఏదో ఈ పాటి ఆ పాటి కవియ అంటే మహాత్ములకు అన్నీ చదవవలసిన పని లేదు వాళ్ళకు తెలుస్తాయి అంటే వాళ్ళ ఆలోచన విధానము విధానము ఒకటిగానే ఉంటుంది సామానాధికరణ్యము ఉంటుంది వాళ్ళకంటే కామన్ ప్లాట్ఫామ్ అంతే సమాన అధికరణం ఆయన పద్య రూపంలో చెప్పిన దాన్ని చాలా సామాన్యమైన వచన రూపంలో మాటలు చెప్పాడు ఆయన చెప్పాడు అది కవిత్వం ఇది కవిత్వం కవిత్వటే మారింది మీరు కడప అనంతపురము తిరుపతి అనే ప్రాంతాల్లో మీరు ప్రారంభంలో మీ ప్రయాణం అక్కడే మొదలైంది గారే మనకు పుట్టపతి నారాయణచారులు గారు మీరంతా గుర్తుకొస్తారు పుట్పతి నారాయణ చార్లు గారు మనం మర్చిపోలేం కదా మర్చిపోలేండి మహాకవి పుట్టపతి నారాయణ చారులు గారితో మీ మీ అనుబంధం ఎలా ఉండేది నాకు చాలా దాదాపు ఒక మూడు సంవత్సరాల పాటు కడపలో నేను అక్కడ రామకృష్ణ జూనియర్ కాలేజీలో పనిచేస్తూ ఉన్నప్పుడు నేను ఈ వీధి ఆయన ఈ వీధి ఇట్లా ఇలా ఒక్క తిరగడు అలా తిరిగితే ఆయన ఇల్లు మా ఇల్లు రోజు ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని ఎప్పుడైనా నేను వెళ్ళలేదంటే ఆయన వచ్చేవాడు రా ఈరోజు రాలేదు అని వచ్చేవాడు ఆయన నిన్న రాలేదేమిరా అని చాలా గొప్పవాడు పరమ వాత్సల్యపూర్ణుడు ఆయన ఏమి రా అని పిలుస్తాడు చాలా ప్రేమ ఉన్నట్టు అర్థం ఏమి ఏమిరా అన్నాడంటే ఆయన ఎంతో ప్రేమతో సాన్నిహిత్యంతో పిలుస్తున్నట్లు మహాభాషాస్వరూపము ఆయన రాసిన శివతాండవము తర్వాత ఏదైనా ఒక గ్రంథం నాకు పాఠం చెప్పండి అని అడిగాను అడిగితే శ్రీనివాస శ్రీనివాస ప్రబంధమని చాలా ఒక గొప్ప కావ్యం రాశాడు అది నాకు చదివి చెప్తూ ఉండేవాడు కానీ ఎందుకో అశ్రద్ధగా వింటుండేవాడిని నేను ఏమైందిరా నువ్వు శ్రద్ధగా వినడం లేదు అన్నాడు ఇందులో ఏముంది స్వామి పద్యము తప్ప కవిత్వం ఏముంది అన్నా నేను ఎంత మాట అన్నావురా నువ్వు చూస్తే ఇంతున్నావు నన్ను ఇంత మాట అన్నావు అంటే ఏమో స్వామి నాకట్లా అనిపి స్వామి అనడం అలవాటు అయింది ఏమో నాకట్లా అనిపించింది అన్నాను రే నువ్వు అసాధ్యుడివిరా నీకు ఒక పట్టాను నచ్చదు అని అప్పుడు వేరే తీసి ఆయన నాకు మళ్ళీ పాఠం చెప్పటం మొదలుపెట్టాడు ఆయన చాలా ఓ పసిపిల్లవాడిలాగా మనస్తత్వము మహానుభావుడు వాళ్ళకొస్తే ఎన్ని జ్ఞానపీఠాలైనా రావాల్సిన వాళ్ళు వాళ్ళు మీ ఆయన పాల్గొన్నారా అవధానంలో పాల్గొనలేదు ఆయన కానీ ఏవో చిన్న చిన్న సభలలో అయితే కలిసి పాల్గొన్నాము ఎందుకో అక్కడ అప్పుడు కడపలో నా అవధానము జరిగింది కానీ ఆయన రావడం తటస్థించలేదు మీ అవధాన ప్రయాణాన్ని ఒకసారి తెలుగువాడిగా పరికిస్తే పరిశీలిస్తే విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం అంబేద్కర్ హాల్లో జరిగిన అవధానం ఒకటి మహాశతావధాన శతావధానం ఒకటి అలాగే హైదరాబాద్లో ఎన్టీఆర్ పాల్గొన్న అవధానం ఒకటి తర్వాత పి వినేశ్వరరావు పాల్గొన్న అవధానం ఒకటి ఈ మూడు బాగా కొన్ని కోట్ల మందికి బాగా పరిచే అవధానాన్ని పీ వినేశ్వరావు గారు పాల్గొన్నారు ఎన్టీఆర్ పాల్గొన్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పేరు చాలా గొప్ప పాల్గొన్నారు బట్ ఎన్టీఆర్ పేరు వాళ్ళు ప్రముఖులు కాబట్టి వాళ్ళు జనంలోకి నిజంగా గొప్ప అవధానం మహాశతావధానం కూడా విశేషం ఏమంటే నాకు మీరు అన్నారు సంతోషము ప్రముఖులు ప్రసిద్ధులు రాజకీయ నాయకులు రాజ రాజనీతిజ్ఞులు పాల్గొనటం ఎలాగా నా అవధానాలలో గొప్ప విషయము మహాత్ములు విద్వాంసులు తపస్వులు పాల్గొన్నది కూడా అంతే గొప్ప విషయం నా అవధానంలో నేను దాన్ని కూడా అంత గొప్పగా చూస్తాను విశాఖపట్టణము మహాశతావధానములో శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు పాల్గొన్నారు సద్గురు శివానందమూర్తి గారు పాల్గొన్నారు ఇంతకన్నా ఎవరు పాల్గొంటే గొప్ప వాళ్ళు అవధు ఆయన అన్నారు అప్పలాచార్యులు గారు నాకు ఇఫాల్కి వింటున్నట్లు ఉంటుంది ఏమిటో మా ఇంట్లో అందరూ శర్మ గారు అవధానం చేస్తున్నారు వెళ్ళాలి చూడాలి అని అందరు అంటూ ఉంటే నాకు కూడా అందరూ ఆయన గొప్పతనము చెబుతూ ఉంటే ఇవాళ మన ఊళ్ళోనే శతావధానం మహాశతావధానం చేస్తున్నారంటే ఇవాళ నేను వచ్చాను ఏమిటో ఊహ్ అని రాగం తీస్తుంటారు ఆయన అమ్మవారిని పిలుస్తున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంటుంది ఓ పిల్లవాడు పిలిస్తే తల్లి ఎలా పరిగెత్తి వస్తుందో నాగణి శర్మ గారి పద్యానికి సరస్వతి పద్యమై అలా పరిగెత్తి వస్తుంటుందని చెప్పారు చాలా ఆయన ముఖం ప్రసన్నం విమలాచ దృష్టి ఆయన్ని చూస్తేనే ఒక గురు భావన దేవతా భావన కలుగుతుంది సద్గురు శివానందమూర్తి గారు ఏమన్నారు శివానందమూర్తి గారు అటువంటి వారు వారు అదే కాక నా మహాసహస్రావధానము ప్రారంభ సభకు కూడా వారు ప్రారంభ సభకు జ్యోతి ప్రజ్వలనం చేసి మాట్లాడారు నాగఫణి శర్మ అంటే ఆయనకు ఒక దైవీదత్తమైనటువంటి దైవాంశయైన కవితా కళ ఉన్నవాడు అని పరమ ప్రేమగా ఆశీర్వదించారు శివానందమూర్తి శివానందమూర్తి తర్వాత ఎన్టీఆర్ శతావధ్వానం అనేది చాలా ప్రసిద్ధమైంది చాలా మీ జీవితంలో కూడా అవధాన సహస్రపణి అనేది అది ఎన్టీఆర్ చేతుల మీదుగానే ఆయన ద్వారానే ఆ వేదికపైనే మీకు సమర్పణ జరిగింది ఈ మహాశతావధానంలో ఒక విశేషం కూడా చెప్పాలి అంతకుముందు ఒక క్రికెట్ను పెప్సీ కంపెనీ వాళ్ళు దాన్ని స్పాన్సర్ చేశారు అంటే దానికి ఏదో ధన సహాయం చేశారు పెప్సీ వాళ్ళ క్రికెట్ అట్లనే మీ అవధానానికి కూడా చేశారు కదండీ వీళ్ళు పెప్సీ వాళ్ళు మరి మీరు వాళ్ళ మీద ఒక పద్యం చెప్పండి అని అడిగారు ఆ నగ పిప్సిని గుర్చి పద్యమును పద్యములను ఆనందంబుగా చెప్పదన్నని మొదలు పెట్టి ఉండొచ్చు కానీ మరి ఆ అవధాని అలా ఉండదు కొంచెం అంత జాగ్రత్త కూడా ఉండదు నాకు ఉండకపోవడమే ఆమె అనుగ్రహం కూడా నాకు జాగ్రత్తగా ఆమె చూసుకుంటుంది నేను తీసుకుంటే నేను మామూలు అవధారణ అయిపోయి ఉండవని నేనే జాగ్రత్త తీసుకుంటే నేను మామూలు అవధాని అయి ఉండేవాడిని ఆమె జాగ్రత్త తీసుకుంటుంది కాబట్టి నేను విశిష్ట అవధాని ఏమిటంటే పెప్సీ వారు క్రికెట్పై కవితపై ప్రేమం సమానమ్ముగా లిప్సా మాధుర చిత్తపూర్ లీలా కళామోదులై అప్సౌ క్షంబును సంఘటించిది గదా ఆహాయన చూడచోగుప్సీభూత మనస్సదేల సగుడా జౌగుప్సీ భూతాన్ అసలు వారు అనగానే నారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథిగా ఉన్నారు శర్మగారు ప్రాస 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 అంటున్నారు అంటున్నారు భద్యం అయిపోతుంది ప్రాసము కదా అప్సా పెప్సీ అన్నం బానే ఉంది రెండవది లిప్సా అన్నం బానే ఉంది పోనీ మూడవది ఏం రావాలి అప్సౌఖ్యంబును అప్పు సౌఖ్యము అక్కడికే కలయిక తెచ్చాము అప్సౌఖ్యంబు నీళ్ళు అన్ని నీళ్లతోనే కదా ఇవన్నీ సిద్ధమయ్యేది తయారయ్యేది అప్ సౌఖ్యంబును సంఘటించిది కదా ఆహాయనం చూడ ఇంతవరకు బానే ఉంది నారాయణ రెడ్డి గారు లేచి చప్పట్లు కొట్టారు జౌగుప్సీభూత మనస్సేస అదే ఎలసఖుడా ఆశువులో చెప్తున్న పద్యము లేచి చప్పట్లు కొట్టారు ఆయన జౌగుప్సీ భూత జుగుప్సాహాయిదం జౌగుప్సీ ఆ ఆ పదప్రయోగం ఆశువులో రావటం ఆయనకు అత్యాశ్చర్యం కలిగించింది లేచి చప్పట్లు కొట్టారు జోగుప్సి ఏమిస్తాడు అనేది చూస్తున్నారు ఆయన మూడవదే అపసౌఖ్యం అన్నాడు ఆహా అద్భుతం అనుకున్నారు అత్యద్భుతం నాలుగు జోగుప్సి భూత మనస్సే రసపుడా తను మీరు మాలో ఎప్పుడో మాట అంటుంటారు నా పదాలకి నా నేనే మొదటి శ్రోతను నేనే ప్రథమ శ్రోతను అంటారు నాకు అది నిజమే ఎందుకంటే నిజంగా కూడా ఏది అద్భుతము ఇవాళ జనములో అంటే సాహిత్య ప్రపంచములో నా దత్తపదులు నేను పూరించిన సమస్యలు నేను పూరించిన దత్తపదులు వర్ణనలు ప్రసిద్ధమైనట్లుగా తక్కరులవి కావు అంటే అంత ప్రసిద్ధిని అమ్మవారి దయ చూపింది కారణం ఆమెయే వాటి యందు ప్రసరించటం కారణం ఆమె దయతో అవి ప్రసరించటమే కారణం అంటే ఒక పద్యము ఎక్కువ మందికి చాలా తొందరగా నోటికి వచ్చిందంటే దాని రహస్యమే ఉంటుంది ధార అసాధారణమైన ధార ఒకటి వేగంగా నోటికి రావడానికి అసాధారణమైనటువంటిది ఏదో అంతర్గత రసప్రాయమైన చమత్కారం మళ్ళీ కేవల చమత్కారం కాకూడదు రసప్లావితమైన రసప్రాయమైన రసాప్లావితమైన చమత్కారం ఏమీ లేదు ఓ సమస్య ఇచ్చారనుకోండి భరతుడిది రించిరా మునిభా గమడిగే అందరికీ చాలా జగత్ప్రసిద్ధమైనది నా ద్విశతావధానంలో భరతుడిదిరించి రాముని భాగండియే అకట కష్టాల కడలిని కొకనికేనా హాహాహా అయిపోయిందండి అయిపోయిందండి ఫలా అభోగము అని చప్పట్లు కొట్టారు రామబ్రహ్మంగారు అమ్మా నీవిచ్చిన సీతాలక్ష్మి నువ్వు ఇచ్చినటువంటి సమస్యకు మహాద్భుతమైన చరిత్రలో నిలిచిపోయేటువంటి సారస్వ చరి సారస్వత చరిత్రలో నిలిచే ఒక మహాపద్యం అద్భుతమైన కవిత్వం వస్తోంది ఈ రాజ్యంలోనే కాదు నీ కష్టాల్లో కూడా మాకు భాగాన్ని భరత అని అది మొదటి పాదముల్లోనే సమస్యాచ్ఛేదం అయిపోయింది అకట కష్టాల కొకనికేన సుఖ సముద్రముదే రంగ సఖులె అంత సుఖ తేలంగ సఖులె అంత నన్ను మరచితి వేమి రామన్న ఎనుచూ భరతుడెదిరించి రాముని భాగమడిగే అది ప్రారంభంలోనే మహాసహస్రంలో తాటక పూజురాలనుచు తాపసుకుల్ చింగ్ పునన్ తాటక పూజ్యురాలు అనుచు తాటక పూజ్యురాలు అని తపస్వులందరూ వచ్చి వరుసలో నిలబడి పూజించారట తాటకను పూజిస్తారా అంటే ఒక సవ్యమైన రీతిలో సమభావనము కలిగి ఉండడం పాజిటివ్ ఐ ఒక సమన్వయమైన దృష్టి ఎందుకు చెయ్యరు అనిపించింది నాకు మంచి దృష్టి ఎందుకు చేయరు అనిపించింది ఆ దృష్టి రాగానే నీటికి రామదర్శనము నీ లభించే మాకు అయిపోయింది అక్కడే సమస్య అయిపోయింది ఓ తాటక నీ వలన గదా అయింది మాకు నువ్వంటూ ఒకదాని ఉన్నావు కాబట్టి నీవిక్కడ ఉన్నావు కాబట్టి మాకేదో అడ్డం చేస్తున్నావనే ఒక నెపముతో కదా రామచంద్రుడు అడవికి వచ్చాడు లేకుంటే ఆయన వచ్చేనా మేము చూసేవాళ్ళమా ఎంత అనుగ్రహం నీ వల్ల కదా నీటికి రామదర్శనము నీవలభంచె మాకు ఆ హాట గర్భలేఖనములు హిరణ్య గర్భుడు బ్రహ్మ ఆయన వ్రాతలు బ్రహ్మ వ్రాతలు ఆ హాటక గర్భలే ఖనములు అందముగా నీవు రఘుసేవన భాగ్యమునిచ్చినావువో తాటక పుజురాలను చు చిరి పునన్ ఈ పద్యం ఎవరిచ్చారు ఈ సమస్య ఇచ్చారు సార్ ఈ సమస్య ఎవరు ఇచ్చారు అంత ఇచ్చిన వాళ్ళు పెద్ద ప్రసిద్ధలేం కాదు చాలా సాధారణమైన వాళ్ళు సమస్యలు పద్యం ప్రసిద్ధమే అందువల్ల విషయం వల్ల అయినది ఎన్టీఆర్ శత జయంతి సంవత్సరం ఇది సరే ఎన్టీఆర్ మీ అవధానాల్లో పాల్గొన్నారు మీరు అంటే చాలా ఇష్టము సరే ఎన్టీఆర్కి ఉన్న అనుబంధాలు ఇంకా బయట తెలియాల్సినవి చెప్పాల్సినవి చాలా ఉన్నాయని కూడా నేను అనుకుంటున్నాను సార్ ఎన్టీఆర్తో మీకున్న అనుబంధాలు తెలియనివి ఇంతవరకు లోకానికి చెప్పనివి తెలియజేయాల్సింది చెప్తారా ఎన్టీ రామారావు అన్న ఆయన ఒక మహాపురుషుడు ఒక మహానటుడు మహానటుడై ముఖ్యమంత్రి అయినవాడు ఆయన గొప్పతనము అంత గొప్పది నేను అప్పుడప్పుడే విద్యారంగములో అవధాన రంగములో పైకొస్తున్నవాణ్ణి అయితే ఆయనకు నన్ను చూస్తే ఏదో ఒక వాత్సల్యం ముచ్చట కలిగింది మొట్టమొదట నేను ఏదో తెల్లవారుజామున ఎవరో ఒక ఆయన బ్రహ్మయ్య గారని కడపలో నేను కడపలో కొన్నాళ్ళు ఉద్యోగం చేశాను ఉన్నప్పుడు ఎక్కడో ఆయన సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు బ్రహ్మయ్య గారు మీరు మంత్రి అవుతారు అన్నాను నేనెట్లా అవుతాను స్వామి మంత్రి మంత్రి ఎట్లా అవుతాను నేను నేనేమీ రాజకీయ రంగంలో లేను అన్నాడు తర్వాత రామారావు గారి పిలుపుతో ఆయన శాసనసభ్యుడయ్యాడు మంత్రి అయ్యాడు ఒక ఆగస్టు పదిహేను నాడు మన ట్యాంక్ బండి మీద నడుస్తూ ఉంటే వచ్చి నమస్కారం పెట్టాడు అయ్యా నేను మీ బ్రహ్మయ్యను అన్నాడు ఓహో బ్రహ్మయ్య గారు ఎప్పుడో కడపలో ఇట్లా చెప్పాను నాకు గుర్తొచ్చింది నేను మంత్రి అయ్యాను స్వామి మీ ఆశీర్వచనంతో అన్నాడు ఓహో అన్నాను కదా ఎప్పుడో అని నాకు గుర్తొచ్చింది సరే ఆయన యోగం ఆయన అయ్యాడు అట్లా ఎక్కడున్నారని తెలుసుకుని మాతృశ్రీ అపార్ట్మెంట్స్ అని వచ్చాడు వచ్చి అలా రెండు మూడు సార్లు వచ్చి మూడోసారి ఆయన మనము పెద్ద కలవాలి రామారావు గారిని ముఖ్యమంత్రి గారిని అన్నాడు నేనన్నాను బ్రహ్మయ్య అంత పెద్దవాళ్ళతో ఏమి మనకేమి పని వద్దు అన్నా మీరు అట్లా అనొద్దు మిమ్మల్ని చూడాలి ఆయన మీరు పరిచయం కావాలి అని నన్ను తీసుకెళ్ళారు తెల్లవారు సమయం ఇప్పుడు నాలుగు గంటల ఐదు నిమిషాలకు ఏదో సమయం ఇచ్చారు వెళ్ళాము నాలుగున్నర లోపల అక్కడికి వెళ్ళాము వెళితే చిన్న గది ఎంత లోపలికి తీసుకెళ్ళారు ఆయన ఒక స్నానం అంతా చేసి విభూతి ఇట్లా అడ్డబొట్టు పెట్టుకుని ఇట్లా కూర్చున్నాడు ఒక మదగజము వలె కూర్చున్నారు అంటున్నాడు వాళ్ళు ఏదో చెప్తున్నారు కష్టపడి ఈయన చాలా గొప్పవాడు గొప్ప అవధాని ఆశువుగా చెప్తారు చిన్న వయస్సు అని భయంతో భయంతోనే చెప్తున్నారు ఆయనకి ఓ ఏదో తెచ్చారు నలుగురు ఆయన మంత్రి ఇంకో ముగ్గురు శాసనసభ్యులు కలిపి వెయ్యడానికి ఆయన అంగీకరించి తల ఎత్తి చూచి మాట్లాడినది లేదు అంటున్నాడు అంతే అంటున్నారు ఇట్లా మీ మీద ఒక ఆశువుగా ఆశీర్వదించి ఒక పద్యం చెప్తారు అని అంటున్నారు మాకిప్పుడు వ్యవధి లేదు వ్రాసి ఇవ్వండి మళ్ళీ చదువుకుంటాం అన్నాడు ఆయన ఎందుకన్నారాగా అంటే ఏమో ఆయనకప్పుడు వినాలని ఉండకపోవచ్చు ఏదో ఉన్నారు అప్పుడు ఆయన ఇంకేదన్నా ఆయన మనస్సులో బయట వాళ్ళు మంత్రులు సెక్రటరీలు ఏదో పని ఉండవచ్చు ఆయనకు అందువల్ల ఇప్పుడు మాకంత తీరిక లేదు రాసి ఇవ్వండి మళ్ళీ చదువుకుంటాం అన్నట్టు అన్నాడు నాకు అనిపించింది ఇప్పుడు ఏమిటంటే ఎవరైనా మహనీయులు కానీ అట్లని నా ఆత్మానం అవసాదయ్యేత్ అన్నాడు మనల్ని మనం కూడా తగ్గించుకోవద్దు ధర్మశాస్త్రం ఎప్పుడూ కూడా మనము ఎందుకో పనికిరాని అయితే కాదు ఏదో ఒక పని కోసం పుట్టిన వాళ్ళం మనం అందువల్ల నాకు అనిపించింది ఆయన రాసిమ్మంటూనే రాసిచ్చేస్తామా మనం కూడా అవుతాం అని ఒక్కసారి ఇట్లా చూసి సరస్వతి ఆవాహనం అంతే అఖిలాంధ్ర ప్రజా వీణా తంత్రి ఓ ముఖ్యమంత్రి అన్నాను ఇట్లా చూశారు ఒక్కసారి కళిదరిచి తలుక్కుమన్నాదకి చూశాడు సాహసాలు అద్భుతాలు నీకు కవచ కుండలాలు కాంగ్రెస్ కిప్పించిన ఉదండాలు కమండలాలు అన్నా అన్నాడు లేచిలో పడినాడు ఆయన నటుడైపోయాడు ముఖ్యమంత్రిగా లేడు ఏది ఒక్క మరొక్కసారి